సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, నిన్న చూసుకున్నట్టయితే మనకు ఆఫీషియల్గా మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఇన్ 2B అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు లాంచ్ చేసిన మైక్రోమాక్స్ ఇన్ 1B ఏదైతే ఉందో దానికి సక్సెసర్గా అయితే తీసుకొచ్చారనమాట. ఈరోజు ఈ వీడియో మొబైల్ చూసుకున్నట్టయితే ముందుగా దీని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీనిలో మనకు రెండు ర్యామ్ వేరియంట్స్తో అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి 4GB 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో మనకు 7,000 రూపీస్ ఉంటుంది, అండ్ 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో 8,000 రూపీస్ అయితే ఉంటుంది. కాకపోతే మనం బేస్ వేరియంట్ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మొబైల్ తీసుకోవాలా లేదా అనేది దీని యొక్క రివ్యూ ప్రకారం, అంటే ఐ మీన్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అక్కడ చూసినట్టయితే ఇదే ప్రైస్లో మనకు రియల్మీ C21 కూడా ఉంది. సో అఫ్ కోర్స్ అది దీనికంటే ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఉందన్నమాట. మరి అది బెటరా లేకపోతే ఇదే బెటరా అనేది ఈ రోజు వీడియోలో నేను క్లారిటీగా మిగతా అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ అయితే అబ్జర్వ్ చేయండి. డిజైన్ చూసినట్టయితే పర్లేదు, మనకు చాలా మంచి డిజైన్తో రావడం అయితే జరిగింది. మీకు బ్యాక్ సైడ్ డ్యువల్ కెమెరా సెటప్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు వాటర్ డ్రాప్ నాస్తో వచ్చిన యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ చూసినట్టయితే అక్కడ మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా మొబైల్ చూస్తేనే మనకేమనిపిస్తుంది అంటే, మొబైల్ చూసుకున్నట్టయితే ఈ యొక్క చాలా పెద్ద డిస్ప్లేతో వచ్చింది కాబట్టి ఇది 8,000 5,000 అనుకోరు, డెఫినెట్గా అరౌండ్ 10,000 లేకపోతే 12,000 అనుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ కిందికి వస్తుంది. అండ్ ముందుగా చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ థిక్నెస్ ఏంటి, మొబైల్ వెయిట్ ఏంటి, అండ్ బ్యాక్స్ మనకు ప్లాస్టిక్ ఇచ్చారా లేకపోతే పాల్ కార్బోనేట్ ఇచ్చారా, సో ఇంచుమించు రెండు ఒకటే. సో ఇవి డైమెన్షన్స్ గురించి ముందుగా అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క మైక్రోమాక్స్ ఇన్ 2B ఏదైతే ఉందో మనకు 8.6mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది, అండ్ 190 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్గా మీకు ప్లాస్టిక్ బాడీతో అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరిగింది అనమాట. సో ఈ ట్రెండ్లో ఈ యొక్క 190 grams అనేది పెద్దగా వెయిట్ కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రెండ్లో మనకు ఇంచుమించు 225 grams వరకు వచ్చిన మొబైల్స్ కూడా అక్కడ చాలా అయితే ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్లో 1 grams వెయిట్ అనేది మనకు పెద్దగా వెయిట్ అయితే ఏమీ అనిపించదు. అట్ ది సేమ్ టైం దీంట్లో మనకు 8.6mm మొబైల్ థిక్నెస్ ఇచ్చారు కాబట్టి 2 slim ఉండదు, అలాగని చెప్పేసి మీకు 2 long కూడా ఉండదు, ఒక మీడియం రేంజ్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మీకు 6.52 inch తో వచ్చిన HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది, అండ్ 400 nits పీక్ బ్రైట్నెస్, అండ్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. ఇది ఒక సాదా సీదా డిస్ప్లే మాత్రమే, ఎందుకంటే ఇది మనకు యాజ్ ఇట్ వాజ్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి దీనికంటే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా అక్కడ ఏమీ అయితే ఉండదు. కాకపోతే ఇంతకుముందు మనకు మైక్రోమాక్స్ ఇన్ 1B లోనే HD+ డిస్ప్లే రెజల్యూషన్ ఇచ్చారు. దీంట్లో ఫుల్ HD+ రెజల్యూషన్ ఇచ్చి 1,000 rupees పెంచిన మనకు చాలా బాగా అయితే ఉండేది. మళ్ళీ వీళ్ళు HD+ డిస్ప్లే మాత్రమే యొక్క రెజల్యూషన్ ఇవ్వడం అయితే జరిగింది. అవి వారు ముఖ్యంగా పెద్ద డిస్ప్లే కావాలనుకున్నాను, డెఫినెట్గా మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క మొబైల్ పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ మనకు 400 nits అయితే ఇచ్చారు, పెద్దగా పీక్ బ్రైట్నెస్ కూడా కాదు. మనకు ఇంచుమించు ఈ ట్రెండ్లో అట్లీస్ట్ మనకు డేలైట్ కండిషన్స్లో తిరగాలంటే అట్లీస్ట్ మనకు 800 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉండాలి. ఇది మీకు పర్లేదు, మీ యొక్క ఇంట్లో అంటే మనం షాడోస్ ఉన్న దగ్గర నీడ అక్కడ చూసినట్టయితే బ్రైట్నెస్ బాగానే ఉంటుంది. కాకపోతే ఎండలో ఈ యొక్క బ్రైట్నెస్ అనేది మీకు మరీ అంత రేంజ్లో అయితే ఏమీ ఉండదు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు, ఇది కూడా మనకు పర్లేదు, చాలా ఫాస్ట్గా అన్లాక్ కావడం అయితే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం మెయిన్ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 13MP వచ్చిన డ్యువల్ కెమెరా సెటప్ ఉంటుంది, అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 5MP వచ్చిన వాటర్ డ్రాప్ నాస్తో యొక్క కెమెరా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాతో అప్టు 1080p 30 fps వరకు రికార్డింగ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాతో 1080p అనేది 730p అనేది ఎగ్జాక్ట్గా వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేయలేదు. నాకు తెలిసి బిలో 1080p రెజల్యూషన్ అయితే ఉంటుంది, ఏదైనా అది 730p కావచ్చు లేకపోతే 480p అయితే ఉండొచ్చు అనమాట. ఏదేమైనప్పటికీ మనకు బ్యాక్ సైడ్ ఈ యొక్క కెమెరా అనేది కంప్లీట్గా కెమెరా ఫోకస్డ్ మొబైల్ అయితే కాదు, అప్పుడు ఇప్పుడు దిగే వాళ్ళకైతే కెమెరా సరిపోతుంది, పెద్దగా అవసరం అయితే ఏమీ లేదనమాట. అండ్ ఓవరాల్గా కెమెరా కోసం ఈ యొక్క మొబైల్ తీసుకోవాలనిపిస్తే మాత్రం ఈ యొక్క మొబైల్ జోలికి అయితే వెళ్ళడం మంచిది కాదు. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ప్రాసెసర్. దీంట్లో చూసినట్టయితే మనకు యూనిసాక్ ద్వారా వచ్చిన యూనిసాక్ T610 యొక్క 12nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అండ్ అవుట్ బాక్స్ మీకు Android 11 వస్తుంది, అండ్ కంప్లీట్గా మాలీ G52 GPU ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇది గేమింగ్ మొబైల్ అయితే కాదు, చిన్న చిత్క గేమ్స్ అయితే ఆడండి, పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట. గేమింగ్ కోసం ఈ యొక్క మొబైల్ అయితే సెట్ కాదు. ఇది కూడా దీని ఈ యొక్క మొబైల్ కోసం కూడా దూరంగా ఉండండి. ఇది కేవలం ఎవరికంటే హౌస్ వైఫ్స్కి, ఆఫీస్ పర్పస్కి, చిన్నపిల్లలకి ఇప్పించే వాళ్ళు ఉంటారు కదా ఫోన్స్, సో అలాంటి వాళ్ళకైతే సరిపోతుంది. ఈవెన్ ఇప్పుడు చిన్నపిల్లలు చూసినా పబ్జి, ఫ్రీ ఫైర్ ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ ఆడతారుగా, కాబట్టి వాళ్ళకు కూడా ఈ యొక్క మొబైల్ అయితే సరిపోదు. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఈ యొక్క 13MP వచ్చేసి మీకు F1.8 అపాచర్తో వస్తుంది, 5MP వచ్చేసి F2.2 అపాచర్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనిలో మనకు రెండు మోడల్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసి 4
జీబీ ర్యామ్ 64 GB అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు 6 GB ర్యామ్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు. అంతేకాక మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఇందులో ఇవ్వడం ఒక ప్రత్యేకత కిందికే వస్తుంది అనమాట. సో మీకు స్టార్టింగే బేస్ ర్యామ్ 4 GB 64 GB అనేది 8000కి డెఫినెట్గా వర్త్ ఫర్ మనీ అయితే అవుతుంది. ఎందుకంటే రియల్మీ C21 మీకు 8500 ఉన్నప్పటికీ దాంట్లో మీకు 3 GB ర్యామ్ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రమే ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క మైక్రోమాక్స్ ఇన్ 2B అనేది మనకు మంచి వర్త్ అయితే అవుతుంది. అండ్ లేదు మీకు ఎక్కువ ఈ యొక్క ర్యామ్ కావాలనుకున్న వాళ్ళకు 6 GB 64 GB అయితే ఉంటుంది. కాకపోతే మీకు ప్రైస్ వచ్చేసి 9000 రూపీస్ అయితే ఉంటుంది. అంతేకాక మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఇచ్చారు. సో దీని ద్వారా యొక్క స్టోరేజ్ అనేది మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అప్ టు 256 GB వరకు. ఇది ఒక ప్లస్ పాయింట్ కిందకి వస్తుంది ఈ యొక్క మైక్రోమాక్స్ ఇన్ 2B మొబైల్లో. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ విత్ 10W ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే 3.5 mm జాక్ కూడా ఈ యొక్క మొబైల్కి ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈజీగా మీకు 3D బ్యాటరీ బ్యాకప్ అయితే ఈ యొక్క మొబైల్ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కావాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే బాగా సెట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క మొబైల్ పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం అంటే కేవలం మనకు 10W ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారు. మ్యాక్సిమం మీకు 3 అవర్స్ కంటే ఎక్కువ ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. అలా చెప్పేసానని చెప్పి మీరు నైట్ అంతా ఛార్జింగ్ అయితే పెట్టద్దండి. అలా ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో చాలా అయితే ఉన్నాయి. మ్యాక్సిమం మీరు నైట్ రాత్రుల పూట ఎవరైతే ఛార్జ్ చేస్తుంటారో మొబైల్స్ని ఆ యొక్క హ్యాబిట్ అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, మంచిదైతే కాదు. అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే 3.5 mm జాక్ కూడా ఈ యొక్క మొబైల్కి ఇవ్వడం అయితే జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క మొబైల్లో ప్లస్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క 8000 ట్రెండ్లో మీకు 4 GB ర్యామ్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ వస్తుంది, అలాగే పెద్ద డిస్ప్లే ఉంది. సో ఓవరాల్గా ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట మనకు రియల్మీ C21తో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే. లేదు మీకు బెటర్ పర్ఫామ్ లేదు మీకు బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనిపిస్తే అక్కడ మనకు రియల్మీ C21లో మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. దీనికంటే కొంచెం బెటర్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క ప్రైస్కి ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే 8000 రూపీస్కి 4 GB ర్యామ్ 64 GB ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ దిస్ అంటే మంచి వాల్యూ ఫర్ మనీ ఈ యొక్క మైక్రోమాక్స్ ఇన్ 2B మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదే ఫ్రెండ్స్ ఈ యొక్క మైక్రోమాక్స్ ఇన్ 2B దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. అండ్ దీంట్లో కలర్ చూసినట్టయితే 2-3 కలర్స్ అయితే తీసుకొచ్చారు. మీకు ఏ కలర్ నచ్చిందో ఆ యొక్క కలర్ తీసుకోవడమే. పెద్దగా నేను కలర్ పైన కూడా ఇదే కలర్ తీసుకోమని మిమ్మల్ని కూడా పుష్ చేయలేను అనమాట. అది కంప్లీట్గా మీ బిహేవియర్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ యొక్క మొబైల్ పైన మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.